హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హెచ్డిఎంఎల్లో ఐ ఫ్రేమ్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం సో ఫ్రేమ్ ట్యాగ్ ఎందుకు అంటే మన వెబ్ పేజ్లో వేరొక వెబ్ పేజ్ లేదా వెబ్సైట్ని డిస్ప్లే చేయడం కోసం మనకి ఎంత సైజు కావాలతో అంత సైజులో డిస్ప్లే చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం దానికోసం మనం ఫ్రేమ్ ట్యాగ్ని యాడ్ చేయాలి సో ఫ్రేమ్ ఓపెన్ ట్యాగ్ తర్వాత క్లోజింగ్ ట్యాగ్ కూడా కావాలి ఐఫ్రేమ్ క్లోజింగ్ ట్యాగ్ సో ఈ ఐఫ్రేమ్ ఓపెనింగ్ ట్యాగ్లో యాట్రిబ్యూట్స్ని యాడ్ చేయాలి సో ఇక్కడ src అని టైప్ చేయండి ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా ఒక యుఆర్ఎల్ని మెన్షన్ చేసినప్పుడు ఈ ని యూజ్ చేస్తాం సో src ఇజ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కోర్ట్స్లో వెబ్సైట్ యుఆర్ఎల్ని ఇవ్వాలి సో ఇక్కడ https https కాలన్ డబల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎగ్జాంపుల్కి వికీపీడియా అని ఇద్దాం సో గూగుల్ ఫేస్బుక్ ఇవేవి కూడా ఓపెన్ అవ్వవు ఫ్రేమ్ ట్యాగ్ లో కాబట్టి వికీపీడియా డాట్ కామ్ సో ఇట్లా ఇచ్చాం ఇక్కడ మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి హైట్ విత్ ఎంత సైజులో లో మనకి డిస్ప్లే అవ్వాలి హైట్ హైట్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లో టూ ఫార్టీ విడ్త్ విత్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లో త్రీ ట్వంటీ సో ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఒకసారి ఫైల్లోకి వెళ్ళాను సేవ్ క్లిక్ చేశాను రీలోడ్ క్లిక్ చేశాను సో ఇక్కడ మనకి హైట్ వచ్చేసి టూ ఫార్టీ ఉంది విడ్త్ వచ్చేసి త్రీ ట్వంటీ ఉంది సో మొబైల్ ల్యాండ్స్కేప్ మోడ్ లాగా ఉంది మనకు కావాలనుకుంటే ఇక్కడ సైజు పెంచుకోవచ్చు సిక్స్ ఫార్టీ ఇంటూ వన్ థౌజండ్ పెడదాం సో హైట్ కూడా థౌజండ్ పెట్టాను ఇప్పుడు స్క్వేర్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ హైట్లో హెచ్ఈ జిహెచ్ ఒక లెటర్ అయితే మిస్ చేసాం సో హైట్ స్పెల్లింగ్ కరెక్షన్ చేసిన తర్వాత సేవ్ చేశాను సో ఇప్పుడు చూడండి స్క్రీన్ పెద్ద స్క్రీన్ వచ్చింది సో ఇప్పుడు హైట్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను విత్ థౌజండ్ ఇచ్చాను సో ఈ విధంగా అయితే మనం వేరొక వెబ్సైట్ని మన వెబ్ పేజ్లో చూపించుకోవచ్చు సో ఒక వెబ్ పేజే కాదు మనం మల్టిపుల్ వెబ్ పేజెస్ని ఒకే వెబ్ పేజ్లో చూపించుకోవచ్చు ఐఫ్రేమ్ ట్యాగ్ మరొక ట్యాగ్ని యూజ్ చేసి ఇంకొక వెబ్సైట్ని కూడా మన వెబ్ పేజ్లో చూపించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఐఫ్రేమ్ ట్యాగ్ని యూజ్ చేయాలి హెచ్డిఎంఎల్లో లో